కోసం నేను శాయశక్తుల కృషి చేస్తానంటం ఆగిపోయిన పోలవరం కూడా నేనే పూర్తి చేస్తానని చెప్పటం అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తాను బీజేపీ ఎలా పూర్తి చేస్తారు అవన్నీ కూడా ఎలా అవుతది అంటే ఈ సీఎం ఈయనకి అధికారం రావాలి వర్మగారు పాయింట్ ఏంటంటే జనసేనకి అధికారం రావాలి ఈయన ఏమన్నాయి చేయాలంటే yes 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 పొత్తులో ఉంటే అది చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కదా ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు పొత్తు కావాలని నేను ఏం చెప్తే అది వేరే వాళ్ళు చేస్తారా ఎందుకు చేయరంటారు అంటే ఏమి లేకుండా మరి మోడీ గారు ఒక 45 నిమిషాలు ఆ నాయకుడికి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారంటారు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయన ఎందుకు ఇప్పుడు మధ్యలో ఆయన ఆయన మూర్తి గారు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఏమంటే మూర్తి గారు ఏదో మాట్లాడుతున్నారు కానీ మరి నిన్నటి దాకా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి నడ్డా గారు అపాయింట్మెంట్ అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు అదే నడ్డా గారు విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజధానిలో రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నడ్డా పార్టీ బీజేపీ అధ్యక్షుడు ఎట్లా విమర్శించాడు అదే అమిత్ షా సాక్షాత్ హోం మంత్రి కూడా అవినీతి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం వస్తే ఇది కామన్ కదండి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేయడం ఎవరితో ఎవరు ఉన్నారన్నది అది ఇంటర్నల్ గా జరుగుతున్న అంశాలు బయటకైతే మాట్లాడతారు కదా మాట్లాడతారు కరెక్టే కాదంటలేదు ఇక్కడ ఏంటంటే స్పష్టత అనేది రాజకీయాల్లో కావాలి సో నిన్న స్పీచ్ తో స్పష్టత వచ్చిందని భావిస్తున్నారు 100% స్పష్టత వచ్చింది ఏంటి ఆయన సీఎం ఆయన సీఎం అవుతామని చెప్పి ప్రజలు ఎటకారం పాళ్ళు వీళ్ళు మాట్లాడే తీరు వల్ల వీళ్ళ మంత్రులు విమర్శించే తీరు వల్ల వ్యక్తిగతంగా పవన్ దత్తపుత్రుడు మూడుపెల్లి అన్ని అంట వల్ల వాళ్ళే కోల్పోతారు రాజ్యాధికారం ఆ దిశగా ఉంది ప్రజల్లో హేహేభావం ఉంది ప్రతి ఒక్కరికి సెటరిక వేసి చంద్రబాబు నాయుడు ఆడిచ్చే బొమ్మ ఆయన ఏమన్నా అమాయకుడా పవన్ కళ్యాణ్ ఏమన్నా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఎవరన్నా ఉండగలరా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని సినిమాకు వచ్చే డబ్బులతో పార్టీ నడుపుతుంటే ఆయన ఏమన్నా గెస్ట్లు వచ్చిరా వీళ్ళనేది దత్తపుత్రుడా పోసాని కృష్ణమూర్తి లాంటి వచ్చి తిట్టిస్తారా వ్యక్తిగతంగా ఫ్యామిలీని తిట్టిస్తారా వీళ్ళ చెప్పేది వీళ్ళు ఎలా చెప్తారండి చాలా మంది చెప్తారు ఊరకునే జస్ట్ జోకర్ అంట ఆయన ముందు ఎంత ఆయన ముందు దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు సంపాదించుకున్నారు దేశ విదేశాల్లో ఎందుకు ఫండ్స్ ఇస్తాం జనసేనకని ముందుకు వస్తున్నారు అది తెలుసుకోవాలి అంతేగాని ఎదుటి వాళ్ళని మీకు భయం లేదండి మీకు ఒక్క సీటు కూడా లేదు ఆ ఒక్క వ్యక్తిని కూడా మీరు తీసుకెళ్ళిపోయారు రాపాక వరప్రసాద్ని లేడు పోరాడుతున్నాడు కదా ఆయనకి ఎందుకు అంత భయం ఆయన అంటే ఎందుకు భయం జస్ట్ జోకర్ అంటున్నారు మీరు ఎవరు ఆడిస్తున్నారంటారు దర్శకులు వేరు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారంటున్నారు చంద్రబాబు నాయుడు కూడా నేను ఏమనలేదు అక్కడ నేను ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తాన్నాడు పొత్తుల తర్వాత సంగతి అన్నాడు బీజేపీతో నా పొత్తు ఉంటుంది అన్నాడు చీలిగా క్లియర్ కట్ పాలిటిక్స్ చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ అది కొద్దిగా మందికి నచ్చకపోవచ్చు అసలు ఈ కలయికే వీళ్ళకి నచ్చల బీజేపీ టీడీపీ జనసేన కలవకూడదు విడిగా పోటీ చేస్తే మళ్ళీ అధికారులు రావచ్చు అనేది పాప వైసీపీ మూర్తి గారి యొక్క ఆలోచన ఓకే నారాయణమూర్తి గారు ఆయన క్లారిటీగా చెప్పారు ఆ క్లారిటీ ఉంది ఎవరు ఆపే పరిస్థితి లేదు నేనే ముఖ్యమంత్రి అవుతానన్న కాన్ఫిడెన్స్ అయితే వాటిలో కనిపిస్తున్నదని చెప్పి మాట్లాడే పరిస్థితి మీరు ఓర్వ లేక ఈ రకంగా పర్సనల్గా బుర్ర జల్లుతున్నారన్నది నేను ఒక విషయం మాట్లాడతా ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఈయన ఎందుకు ప్రశ్నించలేదు మీరు అన్నారు కదా నన్ను నమ్మండి నన్ను నమ్మి ఓటేయండి ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు సీఎం చేయండి ఆయనతో విభేదించే కదండి బయటకు వచ్చింది అదే నేను చెప్తా వినండి 2010 విభేదం లేదు మీరు అట్లానే మాట్లాడకండి మళ్ళీ ఆయన సీఎం చేయడానికే 2019 విభేదం బయటకు వచ్చి చేశాడు అదంతా సీను డైరెక్షన్ లో వీళ్ళు యాక్షన్ ఇది మీరు బలెంటోళ్ళు మీరు అమాయకుల్లో ఉన్నారండి బాబు మీరు 2014లో ఆయన సీఎం చేయడానికి కలిసి పోటీ చేశాడు యాంటీ ఇంకమ్మసి ఓటు విడిపోకూడదు అని చెప్పి విడగొట్టాలి అని చెప్పేసి విడగొట్టాలని 19 మళ్ళీ బయటకు వచ్చి పోటీ చేశాడు ఇప్పుడు విడిపోకూడదని మళ్ళీ కలిసి పోటీ చేస్తానంటాడు మీకు అర్థం కావట్లా మీకు ఎంత నటన నిజం ఉండదు నటిస్తా ఉన్నాడు ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆయన కూడా 2 చోట్ల ఓడించారు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎన్నిసార్లు మాట మాట్లాడతారండి నన్ను సీఎం ఎందుకు చేస్తారండి నాకు ఓటేస్తున్నాను ఎవడైనా నాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి నాకు ఎన్ని సీట్లు ఉన్నాయని మొన్న మాట్లాడాడు ఇవాళ అవకాశం ఉంటే నేను సీఎం కూడా అవుతాను ఎవడిస్తాడు అవకాశం నేను ఎవడు నమ్ముతాడు అసలు సీఎం చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి ఇక్కడ కలబొల్లు మాటలు చెప్పేసి సినిమా డైలాగులు చెప్పేసి జనాలు మోసం చేసి మళ్ళీ ఆయన సీఎం చేసి మళ్ళీ నువ్వు ఆయన పాలేరుతానం చేస్తావు అక్కడ దాన్ని నిన్ను నమ్ముతారండి జనాలు అంతాను ఎందుకు నమ్ముతారు నిన్న కాక మొన్నగా చెప్పింది నువ్వు చెప్పిందే పరిణితి చంద్ర ఉంటుందా నాకు ఓట్లు ఎక్కడ ఉన్నాయండి నా సీట్లు ఎక్కడ ఉన్నాయండి 30 సీట్లు ఉన్నాయా ఏందది దాన్ని పరిణితి అంటారా దాన్ని రాజకీయం అంటారా దీన్ని కామెడీ అనకు ఏమంటారు మనం కామెడీ చేస్తానని అన్నారని చెప్పి నా మీద కోపడుతున్నాడు ఆయన పాపం బాధపడుతున్నాడు
పాపం పాపం యాజ్ అనలిస్ట్ గా చెప్తున్నా మూర్తి గారు యాజ్ అనలిస్ట్ గా చెప్తున్నా మీ కోపమా మీరు ఏమన్నా మీరు సెటిల్ పర్ఫార్మెన్సా మీరు క్లాస్ వారా మీరు చెప్పిన క్లాస్ వారా ఆ తాడత తోడేలంతా ఒకసారి వస్తుంది ఏం చెప్ చెప్తారా మీరు నటన నటించేది మీ ముఖ్యమంత్రి మీరు నటిస్తున్నారు ఆయన గురించి ఎందుకు భయం ఆయన కామెడీ పీస్ ఎలా అవుతాడు యాజ్ ఏ అనలిస్ట్ గా యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా నేను మాట్లాడతా పాపం ఏంది నువ్వు చెప్పేది ఆయన కామెడీ పీస్ నువ్వు ఎలా చెప్తావు ఆయన ఎలా విమర్శిస్తావు నువ్వు నీకే రాజకీయ పరిణితా నీకేమన్నా ఇచ్చారా పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితం నీకు లేదన్నావు అది నీ యొక్క అభిప్రాయం నువ్వెవరు చెప్పడానికి అదే ఆయన బాధపడతాడు నువ్వు చెప్పడం ఏంటండి మాకు నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ముఖ్యమంత్రి గారు మీరందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్లే మీ ఎంపీ మాధవ్ ఏం చేశాడు అందరికి తెలుసు మీ అమ్మ రాంబాబు ఏం చేశాడు తెలుసు మీ అవంత శ్రీనివాస ఏం చేశాడు తెలుసు మీరు మరి ఎమ్మెల్సీ డైవర్ని ఎస్సీ దళిత నాయకుడిని చంపేసి ఇంటికి తీసుకొచ్చి పడేశారు దళితులు మోసం చేస్తున్నారు బీసీలు మోసం చేస్తున్నారు కాపుల్ని బీసీలు రిజర్వేషన్ అని చెప్పేసి కాపుల్ని మోసం చేస్తున్నారు కాపులు లేదు నాలుగు మంత్రి పదవులు సరిపోతా కాపుల రిజర్వేషన్ కూడా మోసం చేస్తున్నారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి నుంచి కానిచ్చి ఈ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి కాపుల్ని ఓటు బ్యాంక్ ఉపయోగించుకుని 27% ఉన్న కాపులు మోసం చేస్తున్నారు మీరు కాపులు పెద్దల భద్ర పోషించమన్నారు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఆయన అడుగుతున్నాడు ప్రజల్ని ఆయన దేహీయులు అడుగుతున్నారు మీరు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే స్వీకరిస్తానన్నాడు మీరెవరు చూడటానికి అంటే ఏకాడికి 9% ఉన్న మీ రెడ్డి సమాజం ముఖ్యమంత్రిగా ఉండాలా 3% ఉన్న ఒక అగ్రహంలో కావాలా 27% ఉన్న కాపు తెలుగు పరిధిలో మిగతా బీసీ ఎస్సీ ఎస్టీలతో కలిసి రాజ్యాంగంలో రావాల్సిన అవసరం లేదా ఏదో కామెడీ పీసా మీకు ఎందుకు అంత భయం ఒక ఎమ్మెల్యే కూడా కాకపోతే ఎందుకు ఇంత భయం మీరు ఎందుకు భయం మీకు నవరత్నాలు ఇచ్చారు ఈ నవరత్నాలకు నిధులయ్యే దళితుల్ని విద్యాదీవులు అని చెప్పి అమెరికా కూడా పంపించలేదంట బీసీలకి పథకాలు తీసేశారు నువ్వు ఏం చేస్తున్నావు మీరు స్పెషల్ స్టేటస్ ఒకటి అడగలేకపోయారు ఆ విశాఖ రైల్వే జోన్ అడగలేకపోయారు ఆ విశాఖ ఉక్కుని కాపాడుకోలేకపోయారు విశాఖ కొండలు విశ్వకొండలు మొత్తం ఆక్రమించుకున్నారు భూ కబ్జాలు ధర్మాన ప్రసాద్ మీరంతా మీరా చెప్పేది మీరా ఆయన విమర్శించేది రోడ్లు సరైన రోడ్లు కూడా లేవు మీరా విమర్శించేది ప్రజలు బాధపడుతున్నారు నిర్వీర్యం అయిపోతున్నారు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తారు ఇసుక స్కాము భూ బకాసంలో తర్వాత గంజాయి స్కాము సాక్షాత్ హోమ్ మినిస్టర్ చెప్పాడు హోమ్ మినిస్టర్ తో మాట్లాడిన మీరు అవినీతమైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణ గద్దె దింపే అవకాశం ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రం ఉంది ఆయన కింగ్ ఆఫ్ కింగ్ మేకర్ అనేది పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది అది తెలుసుకో మూర్తి గారు ఓరకన కామెడీ పీస్ అని చెప్పి మాట్లాడతాం కాదు ఓకే ఓకే ఒక నిమిషం వర్మగారు సారీ శాంత ప్రసాద్ గారు నవరత్నాలు చేయబడిస్తే ఎంతసేపు ఆయిల్ అడిగి ఇష్టపడతాను తప్ప అసలు విషయం చెప్పడు కానీ ఇస్తాను రఫీ గారు ఒక నిమిషం షణ్ముఖ వ్యూహం ఏంటి అడిగి షణ్ముఖ వ్యూహం అంటే ఏంటి అడిగారు కదా అదంటే ఏంటో వివరిస్తాను మొదటిది యువతకు ఉపాధి